నేడు జిల్లా కేంద్రంలోని ఆదివో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ 2020 నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సేవలను గుర్తించిందని, అంగన్వాడీలను రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉన్నదని అన్నారు. బాలవాటికల పేర్లతో కేంద్రాలు నిర్వహించాలని చూస్తున్నారని, దీంతో దేశంలో 2 కోట్ల మంది అంగన్వాడీ ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. పింఛన వేతనం తదితర పెండింగ్ 34 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు హెర్పల్లు, భాగ్యవతి, సుగుణ, సుమారాణి, శారద, సిద్ధమ్మ, బాలమ్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లతో అనుసంధానం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. అంగన్వాడీ కేంద్రాలు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకు పోషకాహారంతో పాటు ఫ్రీ స్కూల్ను కూడా స్వతంత్రంగా నిర్వహిస్తున్నారు. ఈ ఫ్రీ స్కూల్ విధానాన్ని అంగన్వాడీ నుంచి మినహాయించి ప్రాథమిక పాఠశాలలకు అప్పజెప్పాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ రకంగా చేయడం ద్వారా అంగన్వాడీ కేంద్రాలు బలహీనపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పేద పిల్లలకు అందుతున్నటువంటి పౌష్టికాహారము అందడం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అంగన్వాడీలు ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజలకు అనేక సేవలు అందిస్తూ, కేవలం అంగన్వాడీ సేవలే కాకుండా ప్రభుత్వపరమైనటువంటి అనేక కార్యకలాపాలు, సంక్షేమ పథకాల్లో అమలులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేటువంటి కుట్రలను సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది. అంగన్వాడీ కేంద్రాల విలీనానికి వ్యతిరేకంగా సిఐటియు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచన చేసుకొని నూతన విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి అంగన్వాడీ కేంద్రాలు స్వతంత్రంగా నడిచే విధంగా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తున్నాం.